ఏ ఊరు సిగరెట్ కాలుస్తేటండి మాడి మెస్ అయిపోయడానికి కాదండి, మనం విజయవాడలో ఉన్నట్టండి మన ఊరు సిగరెట్లు కాకుండా విదేశాల నుంచి సిగరెట్లు తెచ్చి గొడవలు పెట్టి మరి దాసి మరి అమ్ముతానట మరేటండి. మాడి మెస్ అయిపోయడానికి సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి ఆహారం అని కింద రాసినక్కడ మీరు ప్యాకెట్లు కొనుక్కొని తాగండి కదా, మన ఊరు సిగరెట్లు కాకుండా పక్క దేశాల సిగరెట్లు తెచ్చుకుని మరి మీ ఆరోగ్యాలు పాడు చేసుకుని కాకుండా కాదు గుండెని గుల్ల చేసుకుంటాను ఎందుకు కాదు, లంగ్స్ పాడు అయిపోద్ది గుండె గుల్ల అయిపోద్ది, ఆ సిగరెట్లు కాల్చిపోతే ఏటి అయిపోయింది, మన ఊరు సిగరెట్లు ఏంటి మీకు రుసుకు లేవయ్యేటే పొగ ఏ పొగ ఎలాగుంటుందంటే మరి విదేశాల సిగరెట్లు తెచ్చి గొడవలు దాచుకుని మరి అది కాల్చుకుని కాదు గుండెని లంగ్స్ని పాడు చేసుకోవడం ఎందుకు, అటన్నింటిని ఒళ్ళు అంత గుల్ల చేసుకోవడం ఎందుకు, తర్వాత దగ్గులు క్యాన్సర్లు వచ్చి బాధలు పడడం ఎందుకు, డాక్టర్లు చుట్టు తిరగడం ఎందుకు, అందుకే గొడవలు ఉన్నట్టు మన దేశం సిగరెట్లు కాదు విదేశాల సిగరెట్లు తెచ్చి మరి పెద్ద గొడవను పెట్టి ఆ గొడవలను సిగరెట్లు పెట్టి మరి అమ్ముతుండట అది ఆవిడ ఊరుకుంటారట మన పోలీసులు కాదు, మీరు ఎలాగ తాగుబోతే తందన కొడుకులు సిగరెట్లు కాల్చిన వాళ్ళు అన్నీ మీకు మీకు దాని మీద రాసిన సిగరెట్ ప్రాణాంతకరము అది ఆరోగ్యానికి హానికరము మందు మద్యపానము ఆరోగ్యానికి హానికరము ఎంత రాసినా మీరు మందు తాగడం మానరు సిగరెట్ తాగడం మానరు కాబట్టి మీరు అదే మన ఊరు సిగరెట్లు తాగండి, మనకు అనవసరం ట్యాక్స్ కడతారు మీరే లేకపోతే మాలటోళ్ళం కట్టి మేము ఇలా హ్యాపీగా ఎలాగెలుగా వీడియోలు చేసుకుని చెప్తాను చెప్పండి, కాబట్టి మీరు ఎలా గుండెలు గొలసేసుకుంటారు లేకపోతే ఒళ్ళంతా గొలసేసుకుంటారు లేకపోతే ఏడ్చేసుకుంటారు కానీ అదే పక్క దేశం సిగరెట్లు కట్టి కాల్చడం ఎందుకు మన దేశం కాల్చండి, మనకు మీరు అలాగే పోతారు తర్వాత కాదు కాదు మాకు మాలటోళ్ళందరికీ ఇప్పుడు అసలే మన రాష్ట్రం చూస్తే అప్పుల పాలు ఉంది కాబట్టి మాలటోళ్ళందరికీ ఏదైనా కడుపు నుండి తిండి పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు విదేశాల సిగరెట్లు గట్ట కాల్చకండి, మన ఊరు సిగరెట్లు కాల్చండి, ఏదైతే అంటే పొగలోనే అంత తేడా వస్తుంది, మన ఫారెన్ సిగరెట్ పొగ తేడా ఉంటుంది అంటే ఏ ఫారెన్ సిగరెట్ అయినా ఏ సిగరెట్ అయినా పొగ ఒకటే కాబట్టి ఈ ఊరు సిగరెట్లు ఆ ఊరు సిగరెట్లు కాకుండా మన ఊరు సిగరెట్లు కాల్చండి, ఎందుకంటే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మీకు కొటేషన్ చెప్పినా కూడా మీరు మారరు మీరు చెల్లించరు కాబట్టి మీకు ఎంతకంటే ఇంకెలా చెప్తాం కాబట్టి విదేశాలు తెచ్చుకొని తాగకండి, మన ఊరు సిగరెట్లు ఏదో తాగేసి మీరు మాడి మసి అయిపోతారు గుండెలు గోళలు చేసుకుంటారు తర్వాత మీ ఇష్టం, అదేదో మన ఊరు ప్రొడక్ట్లు వాడండి మనకు మనందరూ మా అందరికి ఉపయోగపడతారు, మీరు సచ్చిమంది అయినా 10 మంది జ్యోతులు వెలిగిస్తారు మరటర్రా అది కాదు ఆడిపోయిన ముందు కూడా జ్యోతి అనుకుంటుందట మరో 4 జ్యోతులు మీరు ఎలాగే సిగరెట్లు గట్ట కాల్చి మీరు ఎలాగే పోతారు కాదు మాలటోళ్ళందరికీ కాదు కడుపు తిండిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆరోగ్యానికి హానికరమని చెప్పిన మీరు ఎన్నరు కాబట్టి మన ఊరు సిగరెట్లు కాల్చండి, విదేశాల సిగరెట్లు పక్క దేశాలు ఫారెన్ సిగరెట్లు ఫారెన్ పొగను పీల్చడం మనసి మన ఊరు పొగను పీల్చండి అని మనందరూ మనసు వేసుకుంటారు నేను.